దక్షిణాదిలోని పెక్కు ఆలయాలలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి అయితే శ్రీశైలం ఆలయంలో జరిగే ఈ ఉత్సవాలకు వేడుకలకు ప్రత్యేకత సంతరింపబడింది శ్రీశైలంలో దసరా సందర్భంగా తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు చివరన విజయదశమి వేడుకలు చాలా చక్కగా నిర్వహించబడతాయి మహాలయ అమావాస్య ముగియగానే అశ్వయుజ మాసం సెప్టెంబర్ ఇరవై ఒకటిన ప్రారంభం కానుంది మనకున్న ఆరు ఋతువులలో శరదృతువు పేరుగన్నది ప్రబంధాలలో ఈ ఋతువు వర్ణనకు ప్రత్యేకత కల్పించబడింది వెన్ననకు ఇది పెట్టిన పేరు అశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువుకు చెందినవి దసరా పాఠ్యమి లేదా ప్రతిపదతో ప్రారంభమవుతుంది విజయదశమి రోజున ముగుస్తుంది దసరా సందర్భంగా వేలాది మంది భక్తులు శ్రీశైలం సందర్శించి ధరిస్తున్నారు వారు శ్రీ మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబ దేవిని కొలుస్తారు పది రోజుల పాటు చిత్తశుద్ధితో దేవుళ్ల దర్శనం చేసుకుంటారు అలాగే ఆలయ పాలక మండలి కూడా దసరా సందర్భంగా శ్రీశైలం సందర్శించే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తున్నారు చక్కటి భోజన వసతులకు ఏర్పాట్లు చేస్తున్నారు నవరాత్రి సందర్భంగా ఆలయం దేవి దేవుళ్లకు ప్రతిరోజు కొత్త కొత్త అలంకారాలు చేస్తారు భ్రమరాంబ మల్లికార్జున ఉత్సవమూర్తులకు ఈ పూజలు అలంకారాలుగా జరుగుతాయి తొమ్మిది రోజుల అలంకారాలు వరుసగా శైలపుత్రి బ్రాహ్మచారిణి చంద్రఘంట కుష్మాండదుర్గ కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాయిని అలాగే ఈ సందర్భంగా జరిపే వివిధ వాహన పూజలు భృంగి వాహనం మయూర వాహనం రావణ వాహనం కైలాస వాహనం హంస వాహనం శేషవాహనం వాహనం గజవాహనం మరియు అశ్వవాహనం శ్రీశైలం ఆలయం నవరాత్రుల సందర్భంగా దైనందిన పూజలతో పాటు చండీయాగం యాగం రుద్రయాగం వంటి యాగాలు కూడా నిర్వహిస్తుంది వీటిలో వందలాది మంది భక్తులు పాల్గొంటారు ఈ సందర్భంగా ఆలయం శ్రీచక్రార్చన నవావరణ పూజ దేవి సప్తశతి పారాయణ వంటి ఇతర సేవలు కూడా నిర్వహిస్తుంది నవరాత్రి ఉత్సవాల తర్వాత విజయదశమి రోజున పూర్ణాహుతి సమీపూజ జరుగుతాయి దీనిలో భాగంగా వృక్షానికి పూజ జరుపుతారు సమీపూజ విజయాలకు సంకేతమని చెప్పబడుతుంది సెప్టెంబర్ నెలలో ఇరవై ఒకటి నుండి శ్రీశైలంలో కొనసాగనున్న నవరాత్రి దసరా ఉత్సవాలలో పాల్గొనడానికి సమాయత్తమవుతున్న భక్త కోటికి శుభాకాంక్షలు వెల్లడిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి